తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని మంగళంపాడు పంచాయతీ వెంగళాపురం గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫారంను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. దీని కారణంగా గతంలో ఎన్నోసార్లు పలువురు షాక్కు గురై ప్రాణాపాయం నుంచి బయటపడడంతో పాటు కొంతమందికి తీవ్ర గాయాలైన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. మా ఇంటి పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉందని, జరగరానిది ఏదైనా జరిగితే తర్వాత అందరం బాధపడాల్సి వస్తుందని అన్నారు. అక్కడి నుంచి ట్రాన్స్ఫారంలు తొలగించాలని బాధితులు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు వాటిని పరిశీలించి మరలా అక్కడే ట్రాన్స్ఫారంను కొనసాగించేలా పనులు చేపట్టారని వాపోయారు. త్వరలోనే చర్యలు చేపడతామని అధికారులు వారికి తెలియజేశారు. ఉన్నతాధికారులైన జోక్యం చేసుకుని తక్షణమే ట్రాన్స్ఫారంను తీసివేయాలని వారు వేడుకుంటున్నారు. వారి ఆవేదనను వారి మాటలోనూ విందాం. ట్రాన్స్ఫారం అది లోపల ఎరికి ట్రాన్స్ఫారం ఉంది. ఆ ట్రాన్స్ఫారం వచ్చి అప్పుడు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఉన్నింది ట్రాన్స్ఫారం. అది ఒక గోడ అద్దె బాగుండదని చెప్పి ఆ ఎరికి అడిగించుకున్నాడు. అతను దాని ఇంట్లోనే పెట్టుకున్నాడు. దాని మధ్య ట్రాన్స్ఫారం కాలిపోయింది. అది తీసి మళ్ళీ బయట పెట్టినారు. ఈ ట్రాన్స్ఫారం కింద పాపం వాళ్ళు చచ్చిపోయారు. మళ్ళా కరెంటు పట్టుకునేసి మొగుడు పిల్లలను కూడా కరెంటు పట్టుకొని నేను ఎత్తుకొని పోయి హాస్పిటల్కి చేర్చున్నాను. తెల్లారుజామున నా 3 గంటలప్పుడు కరెంటు పడేసింది. అది జాగ్రత్తగా చేస్తుంటే పిల్లకాయలు నేను వచ్చి ఒకటి ఆటోలో పెట్టుకుని అతన్ని తీసి హాస్పిటల్కి చేర్పించి ఆ పని చేయించి బతికినాడు. ఎట్లా దేవుడు దయవాళ్ళు బతికాడు. దాన్ని ఇప్పుడు ఆడుంటే ఏం ఆచరణ అసలు ఆడు ప్రాణాలకి అపాయం. ఆడుంటే లోపల ట్రాన్స్ఫారం లోపల ఉంటే ప్రాణానికి అపాయం. అక్కడ దాన్ని మంచి పని చేశాడు. బయట తీసుకొని పోయి పెట్టించి అధికారులను పట్టుకుని కరెంటు వలన పరాజయపడి అధికారులను పట్టుకొని బయట ఉన్న లోపల ఉన్న దాన్ని బయట పెట్టించాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఎక్కడుని దాన్నే పెట్టాలని ఒక పట్టుదలతో గ్రామస్తులు కొంతమంది దాన్ని ఆడబెట్టించాలంటున్నారు. ఇది మంచి పని కాదు. ఎందుకంటే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం. అది చాలా ప్రమాదం దాన్ని అక్కడ ఉండడం. కాడ ఎప్పటికైనా ప్రమాదమే. రెండేది స్కూల్ పక్కన ఉంది. పిల్లలు అడుక్కోసారి ఆ గోడ సాగి వస్తున్నారు, ఆడుకున్నారు పిల్లకాయలు. ఆ పిల్లకాయలకైనా కూడా ప్రమాదం ఆడుంటే దయచేసి మీరు దాన్ని దీని మీద చర్య తీసుకొని అది ఎక్కడ ఇప్పుడు ఆడబెట్టి ఉండే ట్రాన్స్ఫారం ఆడ ఉండడమే మంచిది. మాకు తెలిసినంత వరకు మేము చెప్పి చూసినాం. వాళ్ళు కొంతమంది ఇనలా వినకపోతే ఇంక నా అధికారులకు చెప్పుకున్నాడు. దాన్ని మళ్ళీ అధికారులు కూడా కొంతమంది దాన్ని ఆత్మ పెట్టింది ఇక్కడ బాగుండదు అని అందరూ కూడా దాన్ని తీయడానికి. నమస్తే సార్ అందరికీ. మేము ఎంగళాపురం అనే గ్రామంలో మోహను శ్రీదేవ్ అనే నేను కరెంటు లోపల స్తంభం పెట్టి మేము అనేక ఇబ్బందులు పడ్డాము. అనేక ఇబ్బందులు పడి ఈ చెయ్యి కూడా కరెంట్ షాక్ అయినా కూడా మమ్మల్ని ఊరిని పట్టించుకోకుండా అనేక బాధలు పెడుతున్నారు మమ్మల్ని. ఈ ఊరు మొత్తం మేము యాదవసు, ఒక్క క్యాస్ట్ ఉందని మీ మిగతా వాళ్ళందరూ మమ్మల్ని అనేక బాధలు పెట్టారు. ఒక వర్షం వచ్చినా కూడా పిల్లల్ని తీసుకొని బయట వచ్చేసాను సార్. బయట వచ్చేసేదాన్ని. ఎక్కడ స్తంభం ఇంటి మీద పడి నాకు 3 పిల్లలు నా భర్త లేని టైంలో కూడా గాలి గీలు వర్షం వస్తే చాలు ఇంట్లో ఉండేదిలే. ఎక్కడ ఇంటి మీద పడిపోద్దాం? మనకు చెప్పే పడతా సార్? మనకు చెప్పి పడదు. అలాంటి టైంలో కూడా 3 పిల్లల్ని తీసుకొని బయట వచ్చుకొచ్చినేది. గాలి వర్షం తగ్గేంత వరకు అయినా కూడా ఈ ఊరు వాళ్ళందరూ మమ్మల్ని చిన్నంగా టార్చర్ పెట్టడం లేదు సార్. యాదవ్స్ అని మీరు ఒక్కరు మమ్మల్ని ఏం చేయగలరు? మొన్న వర్షానికి కరెంటు ఎక్కడ ప్రాబ్లం అవుతుందని కరెంటు ఫీజు పోయింది సార్, కాలిపోయింది. కాలిపోయిన ఎడల కరెంటు వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేసుకొని సార్ మాకు ఇబ్బందిగా ఉంది, కరెంటు తీసి పక్కన బయట పెట్టించండి అని ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని దయచేసి మాకు చేయించండి అని వాళ్ళు ఏమో దయ చూపించి మాకు చేశారు. చేసి పక్కన పెట్టించారు. ఊరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే ఊరు వాళ్ళంతా మీరే మమ్మల్ని చేయగలరు, మీరు చస్తే సావండి బతికితే బతకండి అని కరెంటు లోపలే పెట్టాలా. మీరు చచ్చిపోయినా మాకు బాధ లేదంటే ఒక ఫ్యామిలీని 10 మంది అయినా కూడా చంపేదానికి అధికారం ఉందా? ఇంటి మీద పడతా సార్? ఎవరు సార్ బాధ్యులు? ఊళ్ళో వాళ్ళు వచ్చి కాపాడతారా మమ్మల్ని? ఇంట్లో ఉన్న ట్రాన్స్ఫారాన్ని కాలిపోయింది, ఇంక మాకు ఛాన్స్ వచ్చింది సార్ అని అధికారులని ప్రాధేయపడి బయట పెట్టించాం. ఇప్పుడు ఊరు వాళ్ళు ఒక 10 మంది దాకా 10 నెంబర్స్ అందరూ కూడా లేరు. వాళ్ళు వచ్చి ఏ కాడికి మీరు లోపలే ఉండాలా ట్రాన్స్ఫారం అని మమ్మల్ని నానా ఇబ్బందులు పడుతున్నారు. మీ ఫ్యామిలీ పోయినా బాధ లేదు, మేము అనుకున్నది జరగాల.
అనేసి లోపల పెట్టించాలని అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏ అధికారైనా ఎవరైనా మమ్మల్ని దయ చూపించి మా మీద మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళందరినీ మీరు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ప్రాధాన్యపడుతున్నాం, పదే ప్రాధాన్యపడుతున్నాం. ఇప్పుడు ట్రాన్స్ఫారం బయట పెట్టిన దాన్ని లోపల పెట్టాలని ఒక 10 ఊర్లో వాళ్ళని మేము చెప్పిందే వినాలని అధికారుల దగ్గర పోయి వాళ్ళని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఈ 10 మంది ఎవరంటే పుదూరు వెంకటేశ్వర్లు, పాలూరు మన్నారస్వామి, తోట చెంగయ్య, ఇంకా కొంతమంది బాలుడు, పుదూరు బాలుడు, వీళ్ళందరూ ఇంకా ఉన్నారు సార్. వీళ్ళందరూ మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. పై అధికారులు మా మీద దయ చూపించి బయట పెట్టిన దాన్ని బయట పెట్టించినారని మళ్ళీ లోపల పెట్టాలని అధికారుల్ని ఒత్తిడి చేస్తా ఉన్నారు. నుంచి అధికారులు చర్య తీసుకోవాలని పదే పదే ప్రాధాన్యపడుతున్నాం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై up to 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్, 666 రూపాయలకే 3 టీ షర్ట్ ఫ్యాన్సీ సారీస్, సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై up to 50% తగ్గింపు, 666 రూపాయలకే 2 ప్లాసో సైజ్, 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్, కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్, ట్విల్స్ బ్రాండ్ పై up to 40% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై up to 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.